అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అందరూ అమ్మలే అనే కథ. ఈ కథను రాసిన వారు ఐనాల సైదులు గారు. చదువుతున్నది దేవి. ఆంధ్ర భూమి ఆదివారం సంచికలో 2001 ప్రచురితమైంది. కథలోకి వెళ్దామా? ఎగిసిపడుతున్న అలలు నా కాళ్ళు తాకుతూ వెనక్కు వెళ్తూ ఉంటే ఆహా భలే బావుందిలే, నా మనసులోని విషాదమంతా దూరం చేసింది. కోయిలమ్మ తీయని పాట. వసంతమొస్తే మామిడి చిగుళ్ళు, మామిడి మొగ్గలకు కోయిలమ్మ కోనిరాగం. ఏమిటి ఈ ప్రకృతి వింత? ఒకదానితో ఒకటి బంధం, అది విడదీయరానిది. పక్షుల కిలకిలలు, చెట్లపై గట్టుపై అల్పప్రాణుల అల్లరి పనులు ఎంత చూడముచ్చటగా ఉందో. అందుకే కాబోలు ఏ కవి అయినా సాయంత్రంతోనే తన కవిత్వానికి శ్రీకారం చుడతాడు. కనిపించని తీరాన్ని చూస్తూ అలల తాకిడి చప్పుళ్లకు ఉలిక్కి పడుతూ ఆనంద బాష్పాల బరువుతో ఎదురు చూస్తున్న ఒక అనుభూతి చూశాను. ఎవరికోసమో ఆ ఎదురుచూపులు. ఒంటరితనం రాజ్యం ఏల్తోంది. వెంటనే నా మనసు అటువైపుకు మళ్ళింది. ఏదో చెప్పి తన ఒంటరితనాన్ని దూరం చేస్తూ నా మనసుకు తోడు, నా మాటల మూటలు విప్పడానికి సాయం, కష్టాలను పంచుకునే అనుభవశాలితో ఆ మాట ఈ మాట మాట్లాడుదామన్న ఆలోచన నా మెదడు నరాలను కంపింపజేశాయి. కాళ్లకు ఆజ్ఞ జారీ చేసి నాకు తెలియకుండానే తెల్లని వెంట్రుకలు, ఆరాట పడుతున్న మనసు, కొసమెరుపుల కాంతి, కను మరుగవుతుందన్న ఆవేదన ఆమెను ఆవరించకముందే అమ్మా అని పలకరించాను. ఒక్కసారిగా నన్ను దగ్గరకు తీసుకుని ఎదపైకి చేరదీసి హత్తుకున్నప్పుడు నిజంగానే అమ్మఒడి ఇంత మధురంతో ప్రేమామృతాన్ని నింపుతుందనే నిజాన్ని ఆ రోజే తెలుసుకున్నాను. నా వీపుపైన చేతులతో తడుముతూ ఉంటే అమ్మకు దూరమైన ఆవేదన ఆగలేక కన్నురెప్పలను దాటి బయటకొచ్చింది. ఏదో చెప్పాలని, ఏదో మాట్లాడాలని ఆమె ప్రయత్నిస్తూనే ఉంది. ఆగలేక కనురెప్పలీక ఆపలేక కన్నీటికి దారిచ్చాయి. ఒక్కసారిగా చెరువు గట్టుకు గండి పడినంత వేగంగా ఆ ముడతల ముఖంపై ఒక్కొక్క ముడతను నీటి ప్రవాహం ఒడ్డు మెరకలను దాటుతున్నట్లు సెలయేటి పరుగులా వచ్చి నా చేతుల్లో పడ్డాయి. కన్నీటిని తుడుచుకుంటూ నీవా బాబు, మా బాబు అనుకుని దగ్గరకు తీసుకున్నాను. ఏమీ అనుకోకు బాబు అంటూ ఒక్కసారి వెనక్కు జరిగి నాకు దూరమైంది. వచ్చినట్టే వచ్చి మాతృ ప్రేమను రుచి చూపి నోటి దగ్గర అమృత బాండాన్ని వెనక్కు లాగేసేసరికి నా మనసు చివుక్కుమన్నది. అయినా ఎందుకు ఒకసారి ప్రయత్నం? అమ్మా అని పిలవచ్చా, అమ్మ నన్ను అని అడిగినదే తడువుగా అడుగు ముందుకేసి బాబు నా బంగారు కొండ అంటూ మరోసారి తన ఒడిలోకి నా తలను వాల్చుకుని తన ఆప్యాయత హస్తంతో తడుముతూ బాబు నీవు ఎవరు, ఎందుకొచ్చావు, ఏదో చెప్పబోయి ఆగిపోయావే, చెప్పు బాబు అంటూ ప్రశ్నార్థకంగా నా వైపు చూసింది. కానీ ఆమె మనసులోని మాటలకు అడ్డుకట్ట వెయ్యలేక చెప్పాలన్న ఆ మాటలను మింగుతూ నా కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ ఆమె అనుభవాన్ని, ఎదురుచూపుల్ని ప్రశ్నించాలని అనుకున్నాను. కానీ అమ్మా అనే కమ్మని పిలుపుకు దూరమైన నాకు అమ్మా అమ్మా అని మరలా మరలా పిలవాలని అనిపించింది. నా పెదవులతో సంఘర్షణ పడ్డాను. ఇంతలో ఆ మాతృమూర్తి మాట్లాడుతుంటే మౌనంగా ఉండిపోయాను. నిజంగా నీవు మా బాబులాగే ఉన్నావు బాబు, ఇది కలా? నిజమా? బాబులాగా ఉండడం ఏమిటి? నీవు మా బాబువే, రా బాబు మన ఇంటికి వెళ్దాం. నా రాక కోసమే బాబు ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ పోయే ప్రాణాన్ని బిగబడుతూ కాలాన్ని భారంగా గడుపుతున్నాను. అవును బాబు, మన పక్కింటి వాళ్ళు నీ కొడుకు ఇక రాడు అని అంటుంటే నా గుండె చెరువైంది. ఇప్పుడు నీవు వచ్చావుగా, ఇక వాళ్ళ నోళ్లు మూయిస్తా అని ఆప్యాయతతో తన జ్ఞాపకాలను ఆవేదనతో నాతో పంచుకుంటూ ఉంటే ఆనందంతో నా మనసంతా నిండిపోయింది. ఇంకా
ఆ అవ్వ మాటలు తనివి తీరా వినాలని నా మనసంతా ఆమె పెదవుల కదలికపై కేంద్రీకరించాను. బాబు, నువ్వు చిన్నప్పుడు ఎంత ముద్దుగా బొద్దుగా ఉండేవాడువో. పక్కింటి ఎల్లమ్మ ఎప్పుడూ ముద్దు పెడితే నీ బుగ్గ కందిపోతుందేమోనని భయపడేదాన్ని, దగ్గరకు రానిచ్చేదాన్ని కాదు బాబు. మల్లెపూల మాలలు కట్టి, నీకు పిలకజడ వేసి, పౌడర్ రాసి, పూలు పెట్టి నా ఒడినే గుడిగా చేసి ఆ గుడిలో గురువుగా మారిన నీకు గజ్జిన బొవ్వ తినిపిస్తూ అమ్మా అనే కమ్మని పిలుపును మొదటిసారిగా నేర్పింది నేనే బాబు. నీ ప్రతి అడుగుల సవ్వడి నా గుండెపై పడుతూ ఉంటే ఎంతో ఆనందించేదాన్నో. నీ కోసం ఎంతమంది దేవుళ్లకు ఎన్ని పూజలు చేశానో. నీ బోసినవ్వులు చూస్తూ ఇంటి పని, వంట పని అన్నీ మర్చిపోయేదాన్ని. చెట్టు కొమ్మకు చీర కట్టి ఊయలగా ఊపుతున్నప్పుడు ఆ ఆనందపు హద్దులు దాటి ఉంగా ఉంగా అంటూ బోసినవ్వులనే బుగ్గలు చూసి మురిసిపోయేదాన్ని. బొవ్వ తినకుండా నీవు మారాం చేసినప్పుడు బూచోడిని చూపెడుతూ నీవు భయపడతావేమోనని చందమామని చూపిస్తూ చందమామ పాటతోటి బొవ్వ తినిపించేదాన్ని బాబు. బంగారు కొండ, బుజ్జి కొండ, చిట్టి కన్న, ఇవన్నీ నీ పేర్లే బాబు. ఏ పేరుతో ఎప్పుడు పిలవాలో తెలియక తికమక పడుతుండేదాన్ని. చివరకు నిన్ను బాబు అని పిలవడం మొదలెట్టి చాలా రోజులైంది. అయినా నా కంటికి కానరాని దూరంలో నువ్వు ఉంటూ ఉంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. కానీ నువ్వు ఎదగరాని ఎత్తుకు ఎదిగావన్న సంతోషంతో నా బాధను దిగమింగుకుంటూ నీ రాక కోసం ఎదురు చూస్తున్నా. ఏ విధంగా ఉన్నావో, సరిగ్గా వేళకు అన్నం తింటున్నావో లేదో అన్న బెంగ తప్ప నాకేం బెంగలేదు బాబు. నీకు గుర్తులేదనుకుంటా. అసలు నీవు ఎక్కడైనా నిద్రపోయేవాడివే కాదు. నా భుజం మీద వేసుకుని జోల పాడుతూ ఆ పాట వింటూ నిద్రలోకి జారుకునేవాడివి. ఎప్పుడు నా కొంగు పట్టుకుని తప్పటడుగులు వేస్తూ తిరుగుతుంటే ఎక్కడ కింద పడిపోతావేమోనని భయపడేదాన్ని. ఇప్పుడు ఎలా పడుకుంటున్నావో, ఎవరు ఆ చందమామ పాటలు వినిపిస్తున్నారు అని బెంగ పెట్టుకున్నా బాబు. అందుకే నా చూపులన్నీ నీ మీదనే. నాదిష్టే నీకు తగిలేట్టుంది. నీకు నడకతో పాటు నడత కూడా నేర్పాలనే తపనతో ఎందరో మహానుభావుల వీరగాథలను చెబుతూ నీ చిన్నారి హృదయం నిండా ధైర్యాన్ని నూరిపోసి నా పాలతో రంగరించి ఇచ్చేదాన్ని. రాత్రులు నీ పక్కనే పడుకుని నీ మీద చేయి వేస్తే గాని నాకు నిద్ర పట్టేదే కాదు. ఇప్పుడు నీపై చేయి వేయడానికి నీవు లేక నిద్ర పట్టని రోజులు వసంతాలు పూర్తి చేసుకుంటూ ఉండగా నీకోసం ఎదురు చూస్తూ నా కళ్ళకు నీవు కనపడగానే ఆనందంతో ఉప్పొంగి ఆనంద బాష్పాలు వస్తున్నాయి. అంతే బాబు, నేనెందుకు ఏడుస్తున్నానో, ఏడవడం లేదు బాబు అంటూ నా కళ్ళ వెంట వస్తున్న కన్నీటిని ఆమె కొంగుతో తుడుస్తూ ఇక నాకు ఏ బెంగా లేదు బాబు. నువ్వున్నావుగా కొండంత అండా. నువ్వు పై చదువుల కోసం పట్నం వెళ్తే నా గుండె ఎంత విలపించిందో తెలుసా. నీకేం తెలుసులే, ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మా అని అరిచేవాడివి. ఆ బాధనే ఓర్చుకోలేని నీకు నా బాధ చెప్పలేక నీ ఉన్నత శిఖరాలకు నా అనుభవం మెట్లను వేసి ఎక్కించిన అలసట నీ సూటు బూటు చూసి మురిసిపోయాను. ఆ తీపి జ్ఞాపకాలు నాకు గుర్తులుగానే మిగిలిపోయాయి. అవును బాబు, ఒకరోజు అదే బాబు నీకు ఉద్యోగం వచ్చిన రోజు, నా ఆశలు నీ ఆశయాలు ఫలించిన రోజు నాకేమో చేయి కాలింది. అయినా నాకు బాధలేదు. కానీ ఆనందంలో వేడిగా ఉన్న బెల్లం పానకంలో చేయి పెట్టి కాల్చుకున్న గాయం ఇంకా మానకపోయినా నీ నోరు తీపి చేశానే నన్న తృప్తే నాకు మిగిలింది. ఇదిగో బాబు, ఈ గాయాన్ని చూసినప్పుడల్లా నీవు గుర్తుకొస్తున్నావు, నా కళ్ళలోనే మెదులుతూ ఉంటావు అని చెప్తూ ఆమె కాలిన చేతిని చూపెట్టినప్పుడు నా కళ్ళు కన్నీటితో బరువెక్కాయి. ఆమె అంతరంగానికి దగ్గరవుతానా అనే భయంతో ఆవరించుకుపోయాయి నా కళ్ళు. ఇంతలోనే నా వైపు చూసి, ఏంటి బాబు బాధపడుతున్నావు అని ప్రశ్నార్థకంగా చూసింది.
అప్పుడు ఏం చెప్పాలో తోచక ఏం లేదమ్మా అని వస్తున్న కన్నీటిని ఆపడానికి ప్రయత్నించి సఫలీకృతమై చెప్పమ్మా వినాలనుంది నాకు అని అనడంతోనే అవును బాబు నాకు చెప్పాలనే ఉంది బాబు ఇన్నాళ్ళు దాచుకున్న ఈ మాటల మూటలు విప్పాలనే ఆరాటం నన్ను వెంటాడుతూనే ఉంది బాబు అయినా నీవు లేక ఇన్నాళ్ళు దాచి ఉంచాను ఈ మాటల మూటలు విప్పడానికే బాబు ఇన్నాళ్ళు బ్రతికి ఉన్నది ఈ అవ్వ ఉద్యోగం పేరుతో నీవు నీ భార్యతో వెళ్తున్న ఆ రోజు కూడా ఈ మాత్రం నా గుండెల్లో గుణపమై గుచ్చింది అయినా కొంగుచాటున ఎన్నాళ్ళు దాచుకుంటాను నీ చదువుకి తగిన పెద్ద బంగ్లాలో ఉండాలి కారులో తిరుగుతూ నువ్వు సూటు బూటు వేసుకోవాలి అన్న నా కలలు ఆ బాధను దూరం చేసేశాయి నీకు వేడుకోలు చెప్పమన్నాయి అప్పటి నుండి నీ జాబు కోసం నీకోసం ఎదురు చూస్తూ ఒంటరిగా నా బ్రతుకు ఈడుస్తూనే ఉన్నాను అంటూ ఒక్కసారి బావురుమన్న ఆ అవ్వను చూసి నా గుండె చలించింది నిజంగా అమ్మ ఆలన పాలన ఆందోళన చివరకు ఆవేదన ఎలా ఉంటుందా అనే ఆశ్చర్యం వేసింది సృష్టిలో ఇన్నాళ్ళు ఏం పోగొట్టుకున్నానో అదే విలువైందని తెలుసుకున్నాను ఆ రోజు అమ్మ ఆఖరి క్షణం అనాథగా మిగలకూడదు అని అనుకుంటూ ఆలోచనలో పడ్డ నన్ను అవ్వ బావు అని మందలించింది అమ్మా నాతో ఏదో మాట్లాడి నీ ఒంటరితనాన్ని దూరం చేద్దామని వచ్చిన నాకు నీ మాతృప్రేమ మాధుర్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని కలిగించావు అని అవ్వ కాళ్లకు నమస్కరించాను అమ్మ వేదన తెలుసుకునే అవకాశం లేకుండా అనాథనన్న మాట నా గుండెలపై బరువుగా పడింది కన్నీరవుతున్న నన్ను లే బాబు ఎందుకు ఏడుస్తున్నావు ఈ లోకంలో ఎవ్వరూ అనాథలు కాదు బాబు అమ్మ లేని వారికి భర్తమాతే తల్లి అవుతుంది ప్రకృతి ఒడి బడిగా మారుతుంది బాబు అంటూ నన్ను ఓదార్చి పైకి లేపి నిన్ను చూడగానే నా బాబు అనుకుని ఏదేదో చెప్పి నిన్ను ఏడిపించేశానే ఏమీ అనుకోకు బాబు అని వెంటనే ఇంటికి వెళ్ళాలి చీకటి పడుతోంది అని వెనక్కి తిరిగింది అమ్మా అని తనివి తీరా పిలిచే భాగ్యం ఈరోజు కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది నాకు మాతృమూర్తిని లాలించే అవకాశం ఇవ్వు అమ్మా అని అడిగిన తడువుగా వద్దు బాబు అని చిరునవ్వుతో తిరస్కరించింది కన్న కొడుకుని ఎవరైనా ఏమైనా అంటారేమోనన్న భయంతో ఒంటరిగా ఉండడమే ఆనందమన్నది అమ్మ పోతున్నా బాబు అని అనగానే ఏడుపు ఆగక కట్టలు తెంచుకుంది అయినా ఏం చేయను నన్ను విడిచి వెనక్కు వెళ్తున్న అవ్వకు ఇష్టం లేకపోయినా చెయ్యి ఊపుతూ ఊపుతూ మూల మలుపు తిరిగేదాకా చూసి వెనుతిరిగాను అలా ఆ రోజు ఆ గడియలను నెమరవేసుకుంటూ ఉంటాను నిజంగా ఈ లోకంలో అమ్మ అనే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది కన్న కొడుకు చూపు కోసం తల్లి పడే ఆవేదన ఎందరకు చెందుతుంది అందుకే అవ్వ ఆఖరి క్షణం అనాథ కాకూడదని ఈనాడు ఒక వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ ఎంతోమంది అవ్వల అనురాగాన్ని పొందుతున్నాను కథ సమాప్తం రచయితైన సైదులు గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్